ఇవాళ ఏమైందన్నా మామ చిట్టేస్తాం ఒక చిట్టేస్తాం కేసీఆర్ లాంటి వాళ్ళు బాగా ఎక్కడైనా అప్పు పుట్టిస్తారు వీళ్ళు మా మాట చెప్పి ఏదైనా అప్పు పుట్టిస్తారు ఇప్పుడు చిట్టిలో చాలా చిట్టి చిట్ ఫండ్స్ ఉంటాయి కొన్ని నిషేధం నడుస్తాయి కొంతమంది నేను పోయి చిట్టేస్తా చిట్టేసి చిట్టెత్తుకుంటారు కేసీఆర్ వాళ్ళు చిట్టెత్తుకుంటారు ఫస్ట్ ఎత్తుకుంటారు చిట్టు ఇది కట్టడు కదా మళ్ళా చిట్టెత్తుకుంటాడు ఆ చిట్టి యజమాని పైసా ఇంటి దగ్గర కొడుతుందా ఆయన మనలాంటి వాళ్ళ దగ్గర నమ్మి ఆయన నమ్మి చిట్టేస్తాం మనం కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు చిట్టి ముందేసుకుంటారు ఇంకేమన్నా కట్టాడు యాడ మూదవుతా మళ్ళీ ఇంకొకటి చిట్టేస్తాడు మళ్ళీ వాణి మూస్తాడు ఇట్లా మొత్తం ముంచినాక లాస్ట్కి ఎవరు నష్టపోతున్నారు చివరకు కట్టిన సామాన్య ప్రజలు నమ్మి కట్టిన ప్రజలు నష్టపోతున్నారు ఇవాళ ఈ పరిస్థితి అదే కేసీఆర్ సారు రైతులకు అందరికీ ఫ్రీ ఇస్తున్నా అంటున్నాడు మనం డిస్కంలోకి ఎందుకు కడతలేవు మన డిస్కంలోకి ఇవాళ జనరేటర్స్ ఉత్పత్తి సంస్థలు కూడా నష్టపోతున్నాయి ఉత్పత్తి సంస్థలు నష్టం ఎక్కడి చేస్తున్నాయి వాళ్ళు కూడా బ్యాంకు లోన్ తీసుకుంటారు వాళ్ళు కూడా ఇవాళ జనరేటర్స్కు ఉత్పత్తి సంస్థలు కూడా బ్యాంకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు మరి బ్యాంకు ఎవరికి ఎవరు పైసలు మన ప్రజల పైసలే చివరికి భారం ఎవరు పడుతుంది ప్రజల మీద భారం పడుతుంది ఇప్పటికే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 17,000 కోట్లకు పైగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి శాఖల నుంచి డిస్కంలకు పైసలు డబ్బులు చెల్లించాలి 17,000 కోట్లకు పైగా నాకు తెలిసి 21,000 కోట్ల పైగానే ప్రభుత్వ శాఖలతో పాటు ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి కూడా ఈ డిస్కంలకు డబ్బులు చెల్లించాలి అవి కడతలేడు ఒక హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే ప్రతి సంవత్సరానికి 1,000 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాలి అంటే దాదాపు ఇప్పటికి ఈ 8 సంవత్సరాల్లో 5,000 కోట్లకు పైగా ఇలా ఓడి నుంచి పైసలు రావాలి ప్రభుత్వ శాఖ నుంచి ఇలా 10,000 కోట్లు అంటే ఎన్ని ఇవే దాదాపు 40,000 కోట్లు 40-50,000 కోట్లు 30,000 కోట్లు ఉంటుంది వాళ్ళు ఏమైంది ఉత్పత్తి సంస్థలకు బ్యాంకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు నువ్వు డబ్బులు కడతలేవు ఫ్రీ కరెంట్ ఇస్తూ అంటున్నావు నీ ఫార్మర్స్కి ఫ్రీ వాడుతున్నావు ఓడిసిడికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు నీ గజ్వేల్ ప్రాంతంలో అనేక ఫామ్ హౌస్లకు అనేక కంపెనీలకు కనీసం బిల్లు వసూలు చేస్తలేవు ప్రభుత్వ శాఖల నుంచి చూడండి డబ్బులు కడతలేవు